ఇక్కడ మనం ఇక్కడ సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి నాడు బాబు అండ్ గ్యాంగ్ ఎక్కడ ఇక్కడ ఏమైనా ఉంది ఎట్లేదు నాడు బాబు అండ్ వాళ్ళ గ్యాంగ్ ఎక్కడ ఉన్నారు అని అయితే ఇక్కడైతే చూడండి చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడంలో కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అయితే ఇక్కడైతే వార్తలో ఉంది చూడండి ఇకపోతే ఇతరులు చేసిన మంచి పనులు తన ఖాతాలో వేసుకోవడంలో కూడా ఈ పెద్ద మనిషిది అంది వేసిన చేయట ప్రజలకు నిజంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ దరిదాపులో ఉండడట అంటే ఎవరికైనా కష్టం అంటే ఆయన దగ్గరికి వెళ్తే గనక ఆ దరిదాపుల్లో కూడా ఆయన వెళ్ళడం అయితే ఇక్కడ రాయడం జరిగింది చూడండి తీరా ఆ సమస్య పరిష్కారం అయ్యాక తగుదనమ్మా అంటూ తెరపైకి వచ్చి వీరంగం వేయడం ఈయన గారికే చెల్లింది కరోనా విలయ తాండవం చేసినప్పుడు చంద్రబాబు అండ్ గ్యాంగ్ స్పందించిన తీరు తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోలేరు అంటే కరోనా టైంలో చంద్రబాబు వాళ్ళ టీం ఉన్నారు కదా వాళ్ళ టీం కూడా వాళ్ళ గ్యాంగ్ కూడా కరోనా టైంలో ఎవరికి కూడా ఏ హెల్ప్ కూడా చేయలేదు వాళ్ళందరూ ఎక్కడున్నారు అది అందరూ కూడా ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఎవరు కూడా వాళ్ళు చేసిన పనులు ఎవరు కూడా మర్చిపోలేరు అని చెప్పి అయితే ఇక్కడ రాయడం జరిగింది చూడండి ఇకపోతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఏసీ గదిల్లోనూ చెమటలు పట్టేవి మనిషి కనిపిస్తేనే అమడ దూరం పారిపోయే పరిస్థితి పారాసెట్మెల్ పాత్ర కావాలని అడిగితే అనుమానంగా చూస్తూ మెడికల్ స్టోర్ నుంచి బయటికి విసిరేసిన దుస్థితి ఈ మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణముగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు ఎన్నో దేశాల ఆర్థిక వినాశనాన్ని చవి చూశాయి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ దాదాపు చేతులు పరిస్థితి దైవధీనంగా మారింది అని అయితే ఇక్కడ ఉందో చూడండి ఇకపోతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా విలయం తాండవం హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబు లోకేష్ పవన్ పురంధేశ్వరి వాలంటీర్ల సైన్యంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం జగన్ కోవిడ్ చికిత్స కేంద్రాలుగా వందలాది ఆసుపత్రులు ఉచిత వైద్యంతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు అంటే కరోనా టైంలో కూడా ఇక్కడ చూడండి కరోనా టైంలో చంద్రబాబు వాళ్ళ టీం కూడా ఎక్కడా కూడా బయట కనపడలేదు ఇక్కడ చ మన వ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలందరినీ ఆదుకున్నాడని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం కరోనాపై అలు పెరగని పోరు సాగించింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి భరోసా కల్పించింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదకన సౌకర్యాలు కల్పించింది ఆక్సిజన్ సిలిండర్లు ఇంజక్షన్లు మందులు పౌష్టికాహారం టెలిమెడిసిన్ ఇంటింటా పరీక్షలు ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అండగా నిలిచిందట ఎవరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే కరోనా టైంలో రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు వాళ్ళ టీం కూడా ఎక్కడ కూడా కనపడలేదు వాళ్ళ గ్యాంగ్ ఎక్కడైతే కనపడలేదు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం అందరికీ పడక గదిలు కానీ అలాగే ఆక్సిజన్ కానీ మెడిసిన్ కానీ అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం అయితే అందజేసింది వాళ్ళకి చాలా సహకరించింది ప్రజలకైతే అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ వార్తలు అయితే కనిపిస్తుంది మనకి